आंध्र प्रदेश मुख्यमंत्री वर्यु श्री वैएस जगनमोहन रेड्डी गारिकी राष्ट्र रोड भवनाल शाखा मंत्री श्री दारिशेट राजा गारिकी काकीनाडा पार्लमेंट सभ्युलु श्रीमती वंगागेत विश्वनाथ गारिकी कोटनंदूर मंडल अध्यक्षुलु श्री लगुड़ श्रीनिवास गारिकी नियोजकवर्ग प्रजलकु वैएसआरसीपी नायक कार्यकर्तलकु अभिमानुलकु అధికారులకు అనధికారులకు మా సొసైటీలో ఉన్న రైతు సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2023వ సంవత్సరంలో ఆయుష్ ఆరోగ్యాలతో తొలతూగి అష్ట ఐశ్వర్యాలతో భగవంతుని నిత్యం కాపాడాలని కోరుకుంటూ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। राष्ट्र तेलुगुदेशं पार्टी आदेश मेरे को अनकापल्ली पट्टणंलो वैएसआर प्रभुत्वं दलितुलपै जरुगुतुन्न दाडुलकु हत्यलकु अत्यायत्नालकु निरसनगा टीडीपी राष्ट्र एसएसएल प्रधान कार्यदर्शि सब्बवरपु गणेश आध्वर्यंलो अनकापल्ली पट्टणंलो जरिगिन दलितुल समर भेरी र्याली कार्यक्रमंलो मुख्य अतिथुलुगा पाल्गोन्न राष्ट्र एसएसएल अध्यक्षुडु एमएस राजु माजी शासनसभ्युलु नियोजकवर्ग इंचार्ज पीला गोविंद सत्यनारायण माजी शासनसभ्युलु माजी एम्मेल्सीलु जिल्लालोने नियोजकवर्ग इंचार्जीलु पार्टी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। ई संदर्भंगा अनकापल्ली जिल्ला एसएसएल आध्वर्यंलो पट्टणंलो पेद्द एत्तुन दलितुलालो दलित महिळलु युवकुलतो स्थानिक भीमुनि गुम्मं दग्गर नुंडि रामचंद्र थियेटर नुंडि नालुगु रोड्ल जंक्षन् मीदुगा एन्टीआर् विग्रहं वरकु शांतियुत र्याली निर्वहिंचारु। डाक्टर् बीआर् अंबेड्कर् बाबू जगजीवन राम విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో చింత సాంభమూర్తి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అనకాపల్లి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎలక మల్లిబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి మిలియన్ కేరి అనకాపల్లి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తోటాడ విజయ్ ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ సోమరాజు పాల్గొన్నారు। दलित विद्य को दूर उद्योग दूर संपद को दूर दलित वाड़ मौलिक वसत लेकिन एसएससी सप्ले निधि इतर पथकाल मू दलित पूर्ति निर्वीन जगनमोहन रेड्डी की राष्ट्र में दलित राजकीय समाधि कटबो नर्सीपट वेद जगनमोहन रेड्डी दलित చంద్రబాబు నాయుడు ద్రోహం చేశారు ఎందుకు గెలుస్తాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దళిత సంక్షేమం మీద మీ మంత్రులు గాని నువ్వు గాని బహిరంగ చర్చకు వస్తే తెలుగుదేశం పార్టీ తరపున నేను చర్చకు వస్తాను। చంద్రబాబు నాయుడు గారి కాలంలో వేల కోట్ల రూపాయలు ఎస్ఎస్సీ సప్లై నిధులు గాని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జేసీబీలు ఇన్నోవాలు ట్రాక్టర్లు టిప్పర్లు భూమి కొనుగోలు పథకం ద్వారా దళితుడి భూమికి యజమాని చంద్రబాబు నాయుడు చేస్తే ఈరోజు ఇంటి పట్టాల రకంతో 11000 ఎకరాల దళిత భూములు లాక్కున్నటువంటి దళిత ద్రోహి జగన్ రెడ్డి మీరు చర్చకు వచ్చే దమ్ము లేని ఈ సందర్భంలో హెచ్చరిస్తాను సార్ మీరు చర్చకు వచ్చే దమ్ము ఉంటే రావచ్చు ఇంకో రాష్ట్రమని మాట్లాడుతున్నాను నువ్వు నీ కుటుంబం ఒక తల్లి తండ్రి బిడ్డలైనటువంటి నువ్వు నీ చెల్లెలు రాష్ట్రాన్ని పంచుకున్నట్లు చెరొక రాష్ట్రంలో పార్టీ పెట్టినట్లు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టలేదు నేషనల్ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంది ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ భార్య గురించి మాట్లాడుతాను నీ తాతకు ముగ్గురు భార్యలు నీ సోదరికి ఇద్దరు భర్తలు నీ బావకి ఇద్దరు భర్తలు నీ బాబాయ్ వివేకానంద రెడ్డికి ఇద్దరు భార్యలు రాష్ట్రం అభివృద్ధి చేయమంటే ఇతర పార్టీల నాయకుల యొక్క వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో నీ కుసంస్కారాన్ని ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నిన్నటి రోజు పల్లకూరులో జరిగినటువంటి దుర్ఘటన బాధాకరం విచారకరం రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల కుటుంబాలు ఆ 8 కుటుంబాలకు అండగా ఉన్నాయి। ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంది దాదాపు 25 లక్షలు ఈ రోజు ఇవ్వడం జరిగింది। ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 30 లక్షల రూపాయలు చందా వేసుకుని ఆ కుటుంబానికి అండగా ఉంటారు। గతంలో ఓదార్పు యాత్రలో భాగంగా పాదయాత్రలో భాగంగా మండపేటలో 4 చనిపోతే 40 మంది గాయపడితే కనీసం 2 నిమిషాలు సభని ఆపకుండా ఎవరు చస్తే రాగేమని సభను నిర్వహించిన నువ్వెక్కడ ప్రమాదం జరుగుతానే చంద్రబాబు నాయుడు గారు
బాధిత దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర శవాల పునాతుల మీద శవరాజకీయాలు చేస్తూ పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు శవరాజకీయాల గురించి మాట్లాడుతుంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికైనా